తెలుగు ప్రియులందరికీ నమస్కారం అండి. ఈరోజు లేటెస్ట్ సమాచారం ఏంటంటే సిబిఐ కోర్టులో సిబిఐ న్యాయమూర్తి గారు A1, A2 ముద్దాయిలైన జగన్మోహన్ రెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారిని కంపల్సరీగా రేపు జనవరి 10వ తారీఖు శుక్రవారం కోర్టుకు అటెండ్ కావాలని వారి A1, A2 ముద్దాయిల అడ్వకేట్ అంటే న్యాయవాదికి న్యాయమూర్తి జడ్జి గారు సెలవిచ్చారండి. తప్పకుండా మీరు తీసుకురావాలి, కంపల్సరీ వాళ్ళు రావాలి, ఇలాగే ఎగ్జామ్షన్స్ కుదరదని జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అలా లాయర్ గారు వాదించారు కోర్టులో. అంటే ఇది యాక్చువల్గా మూడు నెలల క్రితమే దాన్ని బెయిల్ రద్దు చేసి ఇది కంపల్సరీ రావాలని చెప్పారండి, కోర్టుకు రావాలని సెలవు ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రిగా ఆయన ఢిల్లీకి పోయే పర్యటనలు కానివచ్చు, లేకపోతే ఆయన ముఖ్యమంత్రిగా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటే ఇంపార్టెంట్ కార్యక్రమాలు చేయడం వల్ల నాకు వీలు పడదు, పైగా నాకు రావాలంటే కోర్టుకి 60 లక్షలు ఖర్చు అవుతుంది సెక్యూరిటీ రీచ్. 60 లక్షలు అంటే నెలకు వచ్చేసరికి 2,40,00,000 కావచ్చు, ఒక్కొక్క నెల 5 వారాలు ఉంటే 3 కోట్లు కావచ్చు. ఇలా నెలకు 3 కోట్లు చెప్పిన ఖర్చు రాష్ట్ర బడ్జెట్లో పడుతుంది. అది మనం రాష్ట్రం భరించే పరిస్థితి లేదు కనుక మీరు నాకు ఎగ్జాంప్షన్ ఇవ్వాలని చెప్పి ఆయన సెలవు ఇచ్చారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా సిబిఐ న్యాయమూర్తి మాత్రం కంపల్సరీగా రావాలని సెలవు ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు A2 విజయసాయి రెడ్డి గారు ట్వీట్లు పెడుతుంటారు ప్రతిసారి. ఎందుకంటే మన ట్వీట్ పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు రాజధాని టూ వేసి రాజధానిలో రైతులను పరామర్శించాడు ఆయన. ఆ యొక్క ఎవరైతే దీక్ష చేస్తున్నారో ఎర్రబాలెం కావచ్చు, వెంకటాయపాలెం కావచ్చు, మందడం కావచ్చు, తుళ్ళూరు కావచ్చు, కృష్ణాయపాలెం కావచ్చు, ఆ ఊర్లు తిరిగి ఆయన రిలే నిరాదీక్ష చేస్తున్న రైతుల్ని, మహిళల్ని అందరిని పలకరించి వారికి తన సంఘీభావం తెలియజేశాడు. అప్పుడు మీ విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేశారండి, ఆహా ఏమి నటించాడు పవన్ కళ్యాణ్, సూపర్గా నటించాడు. ఆ నటనకి ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ప్యాకేజీ బాగా డబ్బులు బాగా తీసుకోవాలని బాగా నటించాడు అని ట్వీట్ పెట్టాడు. విజయసాయి రెడ్డి గారు ఇవాళ ఏం పెడతారు ట్వీట్? మీరు రేపు 10వ తారీఖు కోర్టుకి వెళ్ళాలి కదా, సిబిఐ కోర్టుకి, ఏ ట్వీట్ పెడతారు? సిబిఐ కోర్టుకు వెళ్తున్న MP విజయసాయి రెడ్డి పెట్టుకోండి ట్వీట్. ఒకవేళ ఇలా కూడా పెట్టచ్చు. దీనికి కూడా పవన్ కళ్యాణ్ కారణం, చంద్రబాబు నాయుడు ద్వారా, చంద్రబాబు దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు నాయుడు చేయించాడు లేదా పవన్ కళ్యాణ్ చేశాడని చెప్తే అది కూడా ట్వీట్ పెడతారేమో. పెట్టండి, ట్వీట్ పెట్టడానికి ఇప్పుడేమో చేయగలుగుతుందా? ఆ ట్వీట్ పెట్టడంతో ట్వీట్ చేయలేదు, ఇది తప్పు, మమ్మల్ని సిబిఐ న్యాయమూర్తి అలా అనలేదని ట్వీట్ పెట్టలేదే, చేయగలుగుతుందా? ట్వీట్ చేయాలంటే మొదలైంది మీకు, ఎందుకంటే రాజధాని రైతుల ఉసురు మొదలైంది. రాజధాని రైతులు చేస్తున్న ఘోష మీకు తెలియట్లేదా? ఎంత ఆందోళన చెందుతున్నారు వాళ్ళు, తెలియకపోవచ్చు ఎంత దారుణ మాటలు మాట్లాడుతున్నారు. రైతులు పట్టుకొని వాళ్ళు చూశాను నేను, స్త్రీలను చూడకుండా బలవంతంగా వ్యాన్ ఎక్కిస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయడం, దౌర్జన్యం చేయడం. మరి ఆ పోలీస్ శాఖ వారు, అదే పోలీస్ శాఖ వారిని జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఒకసారి వార్నింగ్ ఇచ్చారు వాళ్ళకి, రేపొద్దున నేనే ముఖ్యమంత్రి అవుతాను మీ సంగతి చూస్తారని. ఇలాగా ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ సంగతి చూసుకుంటూ ఉంటే ఇంకా పోలీస్ శాఖ ఇలా పనిచేసి ఎట్లా అండి? మీరు కాస్త న్యాయం, ధర్మం చూడండి. అదే పవన్ కళ్యాణ్ గారు మీకు పదే చెప్తున్నారు, మీ డ్యూటీ మీరు సరిగ్గా చేయండి చాలు, మీ డ్యూటీ మీరు చేయండి. మీరు బ్యూరోక్రాట్స్, మీ డ్యూటీ మీరు చేస్తే మా ప్రజల తరపున మీ ప్రజలు ఎప్పుడు మీకు కృతజ్ఞతలై ఉంటారని చెప్పి చెప్తుంటారు. దయచేసి పోలీస్ శాఖ వారు చక్కగా వ్యవహరించండి, పద్ధతిగా వ్యవహరించండి, అంతేగాని మేము పైన ప్రెషర్ ఉందని చెప్పి చేయొద్దు. మీరు పై నాయకులు, పైన ఆఫీసులు చెప్పండి మేము చేయలేము, మా వల్ల కాదని చెప్పండి, ఏం పర్లేదు, మా అయితే ట్రాన్స్ఫర్ చేస్తాం, అంతకుమించి ఏం చేయలేరుగా. ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎంతకాలం చేస్తారు ట్రాన్స్ఫర్స్ వాళ్ళు? రేపు పొద్దున మున్సిపల్ శాఖ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో తెలిసిపోతుంది వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ భౌతికం అంతాను. దానికోసమే కదా 3 రాజులు డ్రామా మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు ఏమో 2 కళ్ళు సిద్ధాంతం అని చెప్పి రాష్ట్రాన్ని ఎడగొట్టాడు ఆయన. ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికి, బీజేపీ పార్టీ వత్తాసు పలికి, మీరేమో 3 రాజుల సిద్ధాంతం పెట్టుకోండి. 3 రాజుల సిద్ధాంతం అని చెప్పి 3 చోట్ల గెలిచేద్దాం, ఈ యొక్క మన గ్రాఫ్ పడిపోయింది, ఆ గ్రాఫ్ పెంచుకుందాం అనుకుంటున్నారేమో. ఆ పప్పులు ఏమి ఉడకవు. రాజధాని రైతులు బాధ అండి, ఘోష. అందుకే పవన్ కళ్యాణ్ చెప్పాడు 2015 ఆగస్టు 23 తారీఖునే పెనుమాకలో చెప్పాడు ఆయన స్వయంగా, అయ్యా రైతులారా మీరు దగా పడుతున్నారు, ఏదో చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పి, మంత్రి నారాయణ చెప్పాడని చెప్పి, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పాడని చెప్పి మీరు భూములు ఇచ్చేస్తున్నారు, మీకు భరోసా ఎవరు, మీకు సెక్యూరిటీ ఎవరు, మీకు అధికార పత్రం ఇచ్చేది ఎవరు, అధికార పత్రం ఇస్తే ఇవ్వాలి మీకు, ఖచ్చితంగా భరోసా ఇవ్వాలి. పొద్దున చంద్రబాబు నాయుడు రాకపోతే, అధికారం రాకపోతే మీ పరిస్థితి ఏంటి అన్నాడు. అదే జరుగుతుంది ఇప్పుడు. ఆ రోజు యాక్చువల్లీ రైతులకు చెప్పాడు, చంద్రబాబు నాయుడు చెప్పాడు చేయాలని, ఇద్దరూ చేయలేదు. కనుక అంత కష్టపడి రైతులు ఇచ్చారు, ప్రేమతో ఇచ్చారు. ఇచ్చిన రైతులు బాధ వ్యధ మీకు తగులుతుంది, ఇంకా ముందు ముందు ఇంకా చాలా తగులుతుంది. ఎప్పుడైనా సరే మంచి చేయండి. మీకు జీసస్ చెప్పాడు ఎదుటివాడిని కూడా ప్రేమించమని చెప్పి, ప్రేమించండి. అల్లా చెప్పాడు ఎదుటివాడిని ప్రేమించమని, భగవద్గీత చెప్తుంది ఎదుటివాడు ప్రేమించమని, ప్రతి గ్రంథం ప్రతి మతం చెప్తుంది ఎదుటివాడు ప్రేమించమని. ఎదుటివాడు ప్రేమించడం నేర్చుకోండి, మంచి చేయండి దయచేసి. ఎక్కడైనా మీరు పద్ధతులు మార్చుకుంటే భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడు. అయ్యా విజయసాయి రెడ్డి గారు, రేపు 10వ తారీఖు హైదరాబాదు సిబిఐ కోర్టులో కలుసుకుందామండి. తెలుగు ప్రజలారా మీరు గమనిస్తూ ఉండండి, ఎన్ని తెలుసుకోండి ఏం జరుగుతుందో రాష్ట్రంలో. మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే, పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ గల నాయకుడు, మంచి వ్యక్తి, ప్రజల కోసం పోరాడుతున్నాడు, ప్రజల కోసం పాటుపడతాడు. ఆయనకి మనసులో ఏం పెట్టుకోడు, అందరినీ సమానంగా ఎల్లవేళ చూస్తాడు. అటువంటి వ్యక్తిని మీరు మనసులో పెట్టుకొని ఆయనకి సపోర్ట్ చేస్తే మంచి కార్యక్రమాలు చేస్తాడు. ముందు ముందు అన్ని ఉద్యమాలు చేసి అంతా బాగా జరిగేట్టు రాయదారి న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను. మీరు కూడా ఆ ప్రయత్నం చేయండి. ఇంకోసారి మనకు వీడియోలో కలుసుకుంటారండి. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.